హలో వ్యూవర్స్, సుధామే ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనము ఎగ్ కర్రీ చేసుకుందాము. ఇది వెరైటీగా స్పెషల్ కర్రీ. మీ ఎలా చేయాలో మేము చేస్తున్నాము, మీకు చూపిస్తాం. ఇలాగ ముందు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి, అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన కాబట్టి చూపిస్తున్నా, ఇదే ప్రాసెస్ ఉండాలి. నూనె వేసుకోవాలి, కడాయిలో ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంట్లో ఉల్లాక ఉంటే ఉల్లాక కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇలాగా వేపుకోవాలి. ఇది చాలా హార్డ్ విషయం కాదు, అందుకే మీకు స్టార్ట్ చేసినా కూడా నేను పెడుతున్నా. చూడండి, ఇది ఇలా వేగుతుంటుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఉడుకుతుంది కదా, దీంట్లో కొంచెం అల్లమెల్లిపాయ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అల్లమెల్లిపాయ వేసుకోవాలి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇదివరకే కొంచెం వేసిందానే అందుకు. సరే, ఇది అయిపోయిందా? ఇవి అల్లమెల్లిగడ్డ మంచిగా వేగుతుంది. వేగినాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే ఇది హార్డ్గా ప్రాసెస్ కాదు కనుక, ఈజీ కనుక స్టార్ట్ చేసినాక కూడా చూపిస్తే తెలుసుకుంటారు. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే కొంచెం ముందే ఉల్లిపాయ వేగేటప్పుడే వేసినాము, ఇప్పుడు కొంచెం లైట్గా తక్కువ అనిపిస్తుందని వేసింది. సరే, ఇప్పుడు దీంట్లో అంటే పచ్చిమిరపకాయలతో గరం మసాలా వేయకుండా చేసుకునే ప్రాసెస్ అన్నట్టు. ఇది శాకాహారంలాగా మాంసాహారం, అంటే మాంసాహారం అని కాదు ఎగ్, కానీ అలాగా గరం మసాలా లేకుండా చేసుకోవడం ఇదన్నమాట. ఇప్పుడు ఎగ్లు కొట్టేసేయాలి, అంటే ఎగ్స్ కొట్టేసుకోవాలి ఇంకా అందులో. ఇలా కూడా చేసుకోండి ఒకసారి, బాగుంటుంది. ఎప్పుడు ఎండుకారము, టమాటా వగైరా వగైరాతో చేస్తారు కదా, ఆ రుచి వేరు, ఈ రుచి వేరు. ఇది చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో అన్నమాట. ఇలా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది ఉడకాలి అంతే, కొంచెం మూత పెడితే 5 నిమిషాలలో మొత్తం దగ్గరికి ఉడికిపోతుంది అంతే. ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి, ఉడికిపోతుంది. ఇది కొంచెం ఫ్రై కదా, ఇలా దగ్గరికే చేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కత్తిరించి చేసుకుంటే ఇది అయిపోతుంది. బాగా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఉల్లాక ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అది లేకున్నా పర్వాలేదు, ఉంటే ఉల్లాక ఉంటే వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు రుచి ఇది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చితో, బాగుంటుంది రుచి. ఎవరైనా ఎండుకారం వేసుకోవటము, టమాటా వేసుకోవడమే చేస్తారు. ఇది ఇంకా అంతే, ఇలా దమ్కేసినట్టు మూత పెడితే మంచిగా ఉడికిపోతుంది. అలాగా బాగా సిమ్లో పెట్టుకొని ఉడకనియాలి. అయిపోయింది ఇది.
శుభ్రంగా ఇలా కలుపుకోవటమే, ఫ్రై ఫ్రై లాగా చపాతీలో బాగుంటుంది. మీకు అంతగా ఇలా గరం మసాలా వేయండి ఏం బాగుంటుంది అని అనుకుంటే ఒకవేళ వేసుకోవచ్చు కొంచెం, అది మీ ఆప్షన్, మీ ఇష్టం. వేయకుండా బాగుంటుంది అనేది నా కర్రీ స్పెషల్. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఇలాగన్నమాట. అయిపోయింది, ఇది స్టవ్ బంద్ చేయటం అంత. ఓకే, ఇది ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చితోని, బాగుంటుంది. సరే, ఉంటాను.